फ्रेंड्स वेलकम टू मूवी अपडेट्स एंड मूवी फैक्ट्स। గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టు నిన్న వీరసింహారెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉందన్నమాట, మీరు సంతకాలు పెడితే బోర్డు మీద ఉన్నటువంటి పేరు మారిద్దేమో కానీ ఆ వ్యక్తి సృష్టించినటువంటి చరిత్ర ఏది కూడా మార్చలేరు, ఏది కూడా మీరు పేకలేరు అని చెప్పి బాలయ్య బాబు గారు ప్రత్యర్థులకు ఒక డైలాగ్ వేశారనమాట. ఆ తర్వాత వీళ్ళు మమ్మల్ని అన్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, మా వైసీపీనే అన్నారు, ఆ యొక్క యూనివర్సిటీ పేరు మార్చినందుకే ఈ యొక్క డైలాగ్ పెట్టడం జరిగింది. లాస్ట్ లో మీకు పదం ఉందన్న పగరేమో నా డిఎన్ఏలో ఉంటుందని చెప్పి బాలయ్య బాబు గారు మమ్మల్ని టార్గెట్ చేశారని చెప్పి ఈ విధంగా వాగుతున్నారే. మీరు లక్ష్మీ సెంటియర్ అనేటటువంటి సినిమా, కమ్మరాజ్యంలో కడపరెడ్డి అనేటటువంటి సినిమా తీసి చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని, వాళ్ళ లోకేష్ గారిని ఎంత అవమానించినప్పుడు వాళ్ళెంత రియాక్ట్ అవ్వాలి, మీరేమో వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ పెట్టి వాళ్ళ యొక్క పోలికలతో డైరెక్ట్ గా సినిమాలు తీసి పడేయచ్చు, కానీ ఒక డైలాగ్ పెడితేనేమో ఇగో వీళ్ళు మమ్మల్ని అన్నారు, ఇగో వీళ్ళు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని టార్గెట్ చేశారు, ఈ సినిమా నాపేస్తాం, టికెట్ లేట్ తగ్గించేస్తాం, మీ జీవోను పాల్చేస్తాం. ఎంతవరకు కరెక్ట్? ఎన్నాళ్ళింగ్ ఎట్ట ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఏ డైలాగ్ అయినా పెట్టుకోవచ్చు, దమ్ముంటే వెళ్ళి బ్లూ ఫిల్మ్ ఆపండి, దమ్ముంటే వెళ్ళి చిన్నపిల్లగా ఇప్పుడు డ్రగ్స్ కలవాటు అవుతున్నారు, గంజాయి టాప్ లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రం, దాన్ని ఆపడానికి ట్రై చేయండి, సినిమాలు ఆపుతాం, డైలాగ్ ఆపుతాం, మమ్మల్ని అన్నారంటే ఇక ఈ మీరు ఎంత దిగజారారో మీ విజ్ఞతకు వదిలేస్తున్నా ఫ్రెండ్స్. చెప్పాల్సి కాబట్టి చెప్పిన నాకైతే ఇది చాలా దరిద్రంగా అనిపించింది అనమాట. దీని మీద బాలయ్య బాబు గారు చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు, ఒకసారి సిగ్గుపడండి వాళ్ళందరూ. ఇటీవలే ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఇది బాగా వైరల్ గా మారింది. నాకు క్యాన్సర్, నేను 8 నెలల కన్నా ఎక్కువగా బతకను, దయచేసి ఈ విషయాన్ని నా పేరెంట్స్ కు చెప్పొద్దు అని చెప్పి ఒక 6 సంవత్సరాల పసిబాలుడు ఆ డాక్టర్ కి విన్నపించుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలుడు చనిపోయారు, అమ్మా నాన్న అమెరికాలో ఉద్యోగం మానేసి మరి తనతో స్పెండ్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఈ యొక్క విషయాన్ని ఆ డాక్టర్ ట్విట్టర్ లో పంచుకున్నాడు అనమాట. ఆ హృదయానికి వాళ్ళ అమ్మా నాన్న బాధపడిపోతాడు అని తెలిసి వెళ్ళి డాక్టర్స్ తోనే నా క్యాన్సర్ ఉందని చెప్పొద్దు అని చెప్పిన లెటర్ ఏదైతే బాగా వైరల్ గా మారింది ఫ్రెండ్స్. తను ఇప్పుడైతే చనిపోయాడు అనమాట. ఇది చదువుతున్నప్పుడు తెలియకుండానే కళ్ళమ నీళ్ళు వచ్చేసాయి నాకు. ఇటువంటి బాధలనే ఉన్నాయన్నమాట. ఆ బాధల నీటితో పోలుస్తుంటే మనం పడేటటువంటి బాధలు ఎలాంటి అనేటటువంటి ఒక్కసారి ఊహించుకోండి. అండ్ ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో ఎవరు అనేటటువంటి క్వశ్చన్ అయితే నేను అడిగాను అనమాట. దీని మీద చాలా మంది చాలా రకాలుగా షార్ట్ చేశారు. ఫస్ట్ ఇండియాలో సిక్స్ ప్యాక్ ప్రాపర్ సిక్స్ ప్యాక్ ఇన్వెస్ట్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్ అని చెప్పి బాగా మారింది అనమాట. అంత సీన్ లేదు, అల్లు అర్జున్ దేశముద్ర కన్నా ముందు మన హృతిక్ రోషన్ గారు కూడా ఒక సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించారు, అది కూడా బాగానే ఉంది. కానీ దానికంటే ముందు మీరు ఎక్స్పెక్ట్ చేసిందే రియల్ స్టార్ శ్రీహరి గారు తన యొక్క సిక్స్ ప్యాక్ ని క్లారిటీగా చూపించారు. ఇండియాలోనే ఫస్ట్ సిక్స్ ప్యాక్ తీసుకొచ్చినటువంటి హీరో శ్రీహరి గారు అనమాట. అది మనకు భద్రాచలం సినిమాలో కనపడుతూనే ఉంటుంది. తనకి రియల్ స్టార్ అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ సినిమాలో తను చేసినటువంటి స్టంట్లన్నీ కూడా రియల్, అందుకే తనకి రియల్ స్టార్ అని పేరు వచ్చింది. ఆ సిక్స్ ప్యాక్ కూడా ఆయన తెచ్చింది అనమాట. ఆయన తెచ్చినటువంటి ట్రెండ్ వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి కుర్ర హీరోలకి అది అయిపోయిందని చెప్పి గుర్తించాలన్నమాట. ఇప్పటికిప్పుడు మాకు సిక్స్ ప్యాక్ ఉందని చూపిస్తే మరి ఫ్యామిలీకి ప్యాక్ ఉన్న పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఆ హీరోలు కూడా. రోజా చిరంజీవి గారి మీద, నాగబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బీభత్సంగా ఫైర్ అయింది. వీళ్ళు ముగ్గురు వీళ్ళ యొక్క నియోజకవర్గాలకి రూపాయి కూడా దానం చేయలేదు, వీళ్ళంతా వేస్ట్ కాదు, అందుకే వీళ్ళని సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారు అని చెప్పి ఆయన విమర్శించింది అనమాట. నాకు అర్థం కానీ ఏంటంటే విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని, విమర్శించు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో మీ ప్రత్యర్థి, నాగబాబు గారిని విమర్శించు ఎందుకంటే ఆయన కూడా మీ ప్రత్యర్థి. కానీ చిరంజీవి ఏం చేశాడు, చిరంజీవిని మీరు కలుపుకుంటున్నారు కదా, అసలు నువ్వు అడిగిన దానికే నేను సమాధానం చెబుతా, మా చిరంజీవి గారు ఏ సాయం చేయలేదు అని చెప్పన్నావే, మరి నువ్వేమన్నా సాయం చేసావా? నాకు ఇంకా గుర్తుంది కోవిడ్ టైంలో ఫ్రీ ఆక్సిజన్ సిలిండర్ ఆయన యొక్క ఫౌండేషన్ నుండి తెప్పించుకొని మరి మా యొక్క ఫ్రెండ్ వాళ్ళ డాడీని బతికించున్నటువంటి సిచ్యువేషన్ నాకు ఇంకా గుర్తుంది, నేను స్వతహాగా చూసింది. అండ్ అపోలో హాస్పిటల్లో ఫ్రీ మెడికల్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. ఇప్పటికి కూడా రామ్ చరణ్ చాలా అంటే చాలా స్వచ్ఛంద సేవలు నడిపిస్తాడు, బ్లడ్ బ్యాంక్ ఏంది, నేత్రాలయం ఏంది, ఆయన చేసిన దాంట్లో నువ్వు అరన్నా చేసావా? అసలు నన్నే విధంగా నువ్వు ఆ కోవిడ్ టైంలో ఏం చేసావు, గుత్తం ఎట్టుండాలి, ఆంబులెట్ ఎట్టబోయాలి అని చెప్పి వీడియో చేసి పెట్టింది. నువ్వు టూరిస్ట్ మినిస్టర్ అంటే టూర్ లేయడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ది పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే టాప్ 10 లో కూడా లేదు, అంత దరిద్రంగా ఉంది టూరిజం మన ఆంధ్రకి. అది పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ సాయం చేయలేదు, నాగబాబు సాయం చేయలేదు, చిరంజీవి సాయం చేయలేదు, ఆయన చేసిన సాయం మాకు తెలుసు, నువ్వు చేసింది ఏందో చెప్పు సరా అని చెప్పి నేను అనట్లేదు. జనసేన నాయకులు అయితే నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఆలోచించి మాట్లాడండి రోజమ్మ గారు. మొన్నటిదాకా నాగబాబు గారు పక్కన ఎకఎక పక్కపక్క నవ్వుకొని ఇప్పటికిప్పుడు విమర్శించాలని మీకు నోరెట్టొస్తుంది, మీకన్నా కామన్ మ్యాన్ మేము చాలా నయం అనమాట అని చెప్పి నాకైతే అనిపించింది ఆ మాట్లాడిన తర్వాత. వారసుడు మూవీ పోస్ట్ పోన్ అయింది కాదు, పారిపోయింది ఫ్రెండ్స్. నేను ఒక పోస్ట్ పెట్టగానే పారిపోయిందని విజయ్ మన బాలకృష్ణకు భయపడ్డారా ఏమన్నా అని చెప్పి మాట్లాడారు అనమాట. ఒకసారి ఆలోచించండి, నిన్నటి దాకా వారసుడు సినిమా 11వ తారీఖే రిలీజ్ అయింది అన్నారు, 100% అన్నారు, నో గ్యారంటీ అన్నారు. కానీ ఎప్పుడైతే వీరసింహారెడ్డి మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందో ఎమ్మటే మూవీ టీం వచ్చేసి జస్ట్ అట్లా లీక్ చేసింది, ఆ తర్వాత వాళ్ళు అఫీషియల్గా వచ్చి తెలియజేశారు 11వ తారీఖు తెలుగు వర్షన్ మేము రిలీజ్ చేయటం లేదు. తెలుగు వర్షన్ ఆల్రెడీ రెడీ అయింది కానీ అమెరికాలో పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది అని చెప్పి అఫీషియల్ గా తెలియజేస్తామని చెప్పారు అనమాట. దీనికి కారణం ఒకటే, ట్రైలర్ చూసిన తర్వాత ఒక మహర్షి, ఒక అజ్ఞాతవాసి, టక్ జగదీష్ అన్నారు, దాంతో వీరసింహారెడ్డి ట్రైలర్ చూసి
చూశారు. వీరసింహారెడ్డి 12వ తారీఖు ఉంది, ఇది 11వ తారీఖు ఉంది, ఇది అటు ఇటుగా ఏంటంటే ఒక తన్ను తంతలు బాలయ్య బాబు గారు అని చెప్పి వీళ్ళు బారిపోయారని చెప్పి గుర్తు పెట్టుకోవాలన్నమాట. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. విజయ్ సినిమా వారసుడు సినిమా పారిపోయింది. తమిళ్ అయితే రిలీజ్ అవుతుందంట, తెలుగులో అయితే రిలీజ్ కాదంట. చూద్దాం మరి తమిళ్ ఎంత పెద్ద హిట్ అయిద్దో. 200 కోట్ల బడ్జెట్ ఇది, 300 కోట్లు కొట్టాలని చెప్పి దిల్రాజ్ గారు గట్టిగా ఉన్నారు. ఒక సినిమా ఈ సినిమా అటు ఇటుగా అయిందనుకో క్లాప్ చేయగా. తనని మ్యారేజ్ చేసుకోబోతుండో. ఈ నెల 24వ తారీఖున తన ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పి తనే అఫీషియల్ గా తెలియజేశాడు. ఫ్రెండ్స్, మా ప్రభాసాన్ని మోసం చేశావు కదా మొన్న, ఏమన్నా ప్రభాసాన్ని పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటా అన్నావుగా, మరి ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పి అందరూ కూడా ట్విట్టర్లో తనకి ఫన్నీ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ప్రయ్యా సో అన్న, ప్రభాసన్న తను కూడా చేసుకుంటున్నా, మనం సల్మాన్ ఖాన్ అన్నావు, ఇంకా నేను నరేంద్ర మోడీ అన్న, దయచేసి పెళ్లి చేసుకో అని చెప్పి ప్రభాస్ కూడా రిక్వెస్ట్ పెడుతున్నారనమాట. మరి మీ కామెంట్ ఏంటి ఫ్రెండ్స్ అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. శర్వా కూడా పెళ్ళైపోయింది మా ప్రభాస్కి ఎప్పుడైతే. ఎనీవే కంగ్రాచులేషన్ శర్వన్న. బాలయ్య బాబు గారికి కోపం వచ్చింది అనమాట. ఈ వీడియోలు అయితే నెట్ ఇంటా వైరల్ గా మారే, అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాడు. బాలయ్య ఇస్ బ్యాక్ ఈ విధంగా హార్ష్ గా కామెంట్ చేస్తున్నారు అది అంటున్నారు. కానీ ఒకసారి స్టేజ్ మీద యాంగర్ అయినటువంటి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. తను కోప్పడ్డది ఫ్యాన్ మీద కాదు, బౌన్సర్ మీద. బౌన్సర్ ఒక అభిమానిని నెట్టేస్తుంటే అప్పుడు బౌన్సర్ మీద సీరియస్ అయ్యాడు మన బాలయ్య బాబు గారు. ఒక ఆయన టవల్ పట్టుకొని బిగించబోతుంటే అప్పుడు వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు అనమాట. ఒకసారి పబ్లిక్ లోకి వెళ్తే ఆ యొక్క పెయిన్ ఏంటి, వాళ్ళు చేసేటటువంటి శాస్త్రాలు ఏంటి అనేటటువంటి అర్థమైతే, ఈ టీవీలో చూసాను ఒక కోప్పడ్డు ఒక కొట్టిండు అని మీరు జడ్జ్ చేస్తా, బాలయ్య బాబు గారి వ్యక్తిత్వం ఏంటి అనేటటువంటిది మాకు తెలుసు, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడైతే ఆయన ట్రోల్ చేస్తున్నా వాళ్ళగా చెప్తున్నా నేను. ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క మంచితనం మీరు ఆయన కాళ్ళు గడిగి నెత్తిన కోసుకోవడానికి కూడా సరిపోయారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రజని జైలర్ సినిమాలో మోహన్ లాల్ గారు నటించబోతున్నారు. ఆయన ఒక గెస్ట్ రోల్ లో వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్ గా లీక్ అయింది ఫ్రెండ్స్. వీళ్ళ ఇంకో 2 రోజులు అఫీషియల్ గా తెలియజేస్తారనమాట. ఈ సినిమాలో మన మోహన్ లాల్ గారు, మన రజని గారు ఏ విధంగా నటిస్తారో చూడాలి. ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ మాకైతే నమ్మకం లేదు రిలీజ్ చేస్తారో లేదో. ఈ సినిమా అయితే ప్రత్యాత్మకంగా తెరకెక్కుతుందన్నమాట. నెల్సన్ ఈ సినిమా యొక్క డైరెక్టర్, చూడాలి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. మరి బర్త్డే వచ్చేసి రేపు అనమాట, అండ్ రేపు అయితే ఇలా ఈ వీడియో రిలీజ్ నాకే తెలియదు. కాకపోతే 8వ తన బర్త్డే ఉంది కాబట్టి మంచి అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేయమాకంటే అట్లాంటివి ఏమి లేవు. నేనైతే ఇప్పట్లో ఏ అప్డేట్ ఇయ్యాను, ఇంకా నెక్స్ట్ సినిమా ఏంటి అనేటటువంటిది నేను ఇంకా క్లారిటీకి రాలేదు. KGF 3 సినిమా ఉంది, అది ఎప్పుడు అనేటటువంటిది నాకే తెలియదు, నాకు తెలిసిన తర్వాత మీకు చెప్తా. కాబట్టి 8వ తారీఖు అప్డేట్స్ కావాలని చెప్పి నన్ను అయితే అడగమాకంటే నేను ఇండియాలో వాళ్ళు నేను మేము మీకు కానరానని చెప్పి యష్ అయితే చెప్పేశాడు అనమాట. KGF తర్వాత మన యష్ రేంజ్ అలా ఎగిరిపోయింది. కానీ ఇంతమంది తన ఒక సినిమాను కూడా నేను చేయట్లేదు, దానికోసం ఫ్యాన్స్ బాగా గాబరపడుతున్నారు. జనవరి 9వ తారీఖున శకుంతల అనేటటువంటి మూవీ సమంత, అది దానికి సంబంధించినటువంటి ట్రయల్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 22న సినిమాకు సంబంధించిన ఫుల్ సినిమా అయితే రాబోతుంది అనమాట. వేచి చూడాలి. సమంత గారు గట్టి కంబ్యాక్ మూవీ అంటే గుణశేఖర్ డైరెక్టర్ కాబట్టి నాకు అయితే నమ్మకంది. గుణశేఖర్ అంటే గుర్తొచ్చింది ఈ రోజు ఒక్కడు సినిమా రిలీజ్ అబ్బా, ఎంతమంది వెళ్ళారు, నేను వెళ్ళా కానీ రివ్యూ చెప్తే ఓవర్ ఉంటుందని చెప్పి చేయలేదనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్తో కలిసి. మరి పార్టీకి నేనైతే థియేటర్లో ఉండే ఉంటాను అనమాట. మీరు చూసారా లేదనేటటువంటిది చెప్పండి. ఒక ఎంజాయ్ చేయాలంటే మటుకి ఖచ్చితంగా ఒకటి సినిమాకి వెళ్ళండి. ఖుషీ సినిమాని బీట్ చేయట్లేదు అంటున్నారనమాట. అసలు ఒప్పుకోవాలి. ఖుషీ సినిమా అప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ బుకింగ్ అయినా, ఖుషీ సినిమా ఉన్నప్పుడు హంగామా అయినా ఇప్పుడైతే లేదు. కానీ పోగ్రి సినిమా అప్పుడు తమ్ముడి సినిమా కన్నా ఎక్కువ ఉంది, అది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ ఒక్కటి సినిమా మీద అంత ఇంట్రెస్ట్ లేరు. మరి ఎందుకో వాళ్ళకే తెలియాలి. పేరు మీద మన బాలయ్యబాబు గారు కోప్పడ్డాడు అనేటటువంటి తమ్మేస్ అయితే ఉన్నాయో ఈ వైరల్ గా మారాయి అనమాట. దీని మీద అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో బాలయ్యబాబు గారికి NTRకి పడదు, ఎందుకు NTR అంటే అంత విరక్తి మా బాలయ్యబాబు గారికి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కానీ ఆయనకి విరక్తి ఉన్న సంగతి ఆయనకి తెలుసా ముందు అది చెప్పండి. ఏదో ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట, హీరోయిన్ చూసినప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ చేసి NTR చూసినప్పుడు ఇచ్చిండు అని చెప్పి వీళ్ళైతే ఫేక్ తమిళ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం నమ్మకండి. ఇదిగా అప్డేట్స్ అయితే వాల్టర్ వీరయ్య మూవీకి సంబంధించినటువంటి ట్రయల్ అయితే. ట్రయల్ చూస్తున్నప్పుడు నాకైతే వింటేజ్ మెగాస్టార్ ని చూసినటువంటి ఫీలింగ్ కలిగింది. నా ఫ్రెండ్ కి ఇప్పుడు ఒక కాల్ చేశాను అనమాట, వాడైతే మాట్లాడబోతాడు అంత ఆనందంలో ఉండిపోయింది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క మెగా అభిమానైనా, ప్రతి ఒక్క చిరంజీవి అభిమానైనా మనస్ఫూర్తిగా కోరుకునేది ఇలాంటి సినిమాలే, ఈ విధమైనటువంటి సినిమాలు, ఈ విధమైనటువంటి వింటేజ్ లుక్ని, ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, ఈ విధమైనటువంటి సాంగ్స్ ని, ఈ విధమైనటువంటి ఎలివేషన్, ఈ విధమైనటువంటి స్క్రీన్ ప్లే ని ప్రతి ఒక్క మెగా అభిమాని 1000 కవతలు చూస్తుండ్రు. ఈ విధమైనటువంటి దిప్పుతుడు అని ఎప్పుడు లేసినా కానీ మా ఊడు రీమేక్ వచ్చిందని చెప్పి మీకు బాధ అనిపించలేదు చెప్పండి. అదే విధంగా నాకు అనిపించింది అనమాట. అండ్ ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ డాంగ్ గా కనపడబోతున్నారు మన వాల్టర్ వీరయ్య, ఒక చాపల వేటగాళ్ళ కనపడబోతున్నారు మన వాల్టర్ వీరయ్య. అది మరి ఉంటా సైనింగ్ ఆఫ్ బై. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి.